జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఎస్ఐ గురుస్వామి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఇక లైసెన్స్ మాస్కులు లేని వారికి జరిమానా విధించారు. ఇక ఎస్ఐ గురుస్వామి మాట్లాడుతూ, వాహనాలలో ఎంతమందిని ఎక్కించుకోవాలో ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు నియమించింది, అవి తప్పక పాటించాలి. వాహనాల్లో వెళ్తున్న కూలీలు కూడా ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలి, మాస్కు ఉంటేనే వాహనాల్లో ఎక్కించుకోవాలి అని. కూలీలు కూడా పనిచేసే వేళల్లో కూడా మాస్కులు ధరించి, అంతేకాదు బాల కార్మికులను పనికి తీసుకువెళ్ళకండి, తీసుకెళ్లినచో చట్టరీత్యా నేరమని ఎస్ఐ గురుస్వామి తెలియజేశారు. ఇక రోజురోజుకి మన గద్వాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది గ్రహించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. తప్పక సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొని గంటకి ఒక్కసారి చేతులకు రాసుకోవాలి. ఇవి పాటించి కరోనా మహమ్మారి తరిమి కొట్టాలని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.